సిటీ ఇండియా న్యూస్. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దీంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. నియోజకవర్గంలోని మానవపాడు ఇటిక్యాల మండలాల్లో ఉన్న పెద్దవాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండలంలో తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. మానవపాడు, అమరవాయి, పెద్ద అమ్మదాలపాడు, నారాయణపుర, గోకులపాడు, చెన్నిపాడు గ్రామాల మధ్య వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు ఉప్పొంగిపోవడంతో నారాయణపురం శివారులో వాగు పక్కల ఉన్న పొలాలు 100 ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలు నీట మునిగాయి. లక్షలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో ఇలా భారీ వర్షానికి పంట అంతా నీరు చేరడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలను లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతన్న వేడుకుంటున్నాడు. పెద్ద వాగు ఉప్పొంగడంతో మండలానికి వచ్చే వివిధ గ్రామాలకు సంబంధించిన సంబంధాలు నిలిచిపోయాయి. అందలపాడు మండలం ఊరు చెప్పు. మానపాడు మండలం గద్వాల జోగులాంబ జిల్లా. 12 ఎకరాలు వేసుకున్నాయి. 12 ఎకరాల్లో 1 ఎకరం కూడా మిలగలే. కన్యా మొత్తం వాగులనే పోయి 1 ఎకరకు వచ్చేసి గుత్త 20,000. కలుపులు ఇప్పటికు 3,000 ఎకరాకి 3,000 4,000 ఇచ్చి 2 మాటలు తెప్పించినాం. 2 మాటలు మంది వేసినాం. 3 మాటలు 4 మాటలు మందు కొట్టినాం. ఇప్పుడు చేతికి వచ్చేది ఇంకా ఇప్పుడు వాగుల పోతుంది. ఒక నెల ఉంటే యాదో ఇంత అంత పండుతుంది అనుకుంటుంది. ఇంక ఉండేదల్లా మొత్తం వాగుల పోయి మళ్ళీ 2వది వాగు బారి కూడా అదో ఆకులకు కాచుకొని అది మొత్తం రాలిపోతుంది. ఏం రాదు. పంట చేతికి రాదు. మళ్ళీ వేసుకుందామంటే కూడా మళ్ళీ కూడా ఏమైనా కూడా లేదు. మళ్ళీ ఎప్పుడు ఏం పోయేది తెలియదు. ఆడ మొత్తం తెగిపోయినవి. మళ్ళీ కొన్ని నీళ్ళు వచ్చినా వాషన్ లేక వస్తాయి. మొత్తం వాగు మొత్తం కూలిపోయింది. ఇంకా ఏం లేదు. ఇంత గుత్తకేసుకొని 8 లక్షలు అయినా మీ దానికి బట్టి మీరే ఆలోచన చర్యలు తీసుకోవాలి. మీరే ఇంకా ఏం చర్యలు తీసుకోండి. మాకు ఏదైనా కొంచెమన్నా ఏదైనా సహాయక అందిస్తే ఏమన్నా బతకగలుగుతాం. కానీ ఇంకా అంత మిస్తే ఇంకా మేము ఇంకా ఏం చేయలేము. ఇంకా లాస్ట్కి పెళ్ళి పిల్లలు కూడా ఇంత కష్టపడి లాస్ట్కి ఇంకా దేశాలు వేసుకోవాల్సి వస్తుంది.